భార్య భర్తలు అనగానే సీతారాముల్లాగా ఉండండి అని దీవిస్తారు. ఈ జంట సీతారాముల్లాగా ఉన్నారు అంటారు. ఓకే, సీతారామ కళ్యాణాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. కానీ సీతారాముడు ఎప్పుడు సుఖంగా లేరు, ఎప్పుడు వాళ్ళు ఆనందంగా లేరు, అన్నీ కష్టాలే. పెళ్ళైన మరుక్షణం నుంచి కష్టాలే కదా వాళ్ళకి. వీళ్ళని ఎలా ఆదర్శంగా చూపిస్తారు అసలు? సీతారాములకి ఎన్ని కష్టాలు వచ్చినా రాముడు సీత కోసం, సీత రాముడి కోసమే లంకలో ఉంది. ఓకే, రాముడు సీత కోసం ఎంతో పెద్ద యుద్ధాన్ని ప్రణాళిక చేసుకొని చేశాడు. ఓకే, అయితే వీళ్ళకి సీత ఒక మాట అంటుంది అగ్ని పరీక్ష అప్పుడు. పెళ్ళైన దగ్గర నుంచి ఈరోజుటి వరకు కనీసం కలలో అయినా మనసులో అయినా ఏ క్షణంలో అయినా రాముడి మీద తప్ప నాకు వేరే ఆలోచన వచ్చినట్లుంటే ఈ అగ్ని నన్ను దహించవేయుగాక. అంటే ఎంతటి పాతివ్రత్యం ఉండేది అది రామాయణంలో నుంచి మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి మరి శూర్పణఖ వచ్చి ఆఫర్ ఇచ్చింది రాముడికి. ఇదే కాకుండా ఒక రాజుకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి చెలికత్తెలు? ఇక్కడ చెలికత్తెలు అంటే ఒక సరే ఎంతమంది చెలికత్తెలు ఉంటారు. దాని తర్వాత రాముడు ఎవరిని టచ్ చేయలేదు కదా, ఎంతటి గొప్ప వీరుడు, ఎంతటి జితేంద్రియుడు. అట్లా ఉండటం ఎవరికి సాధ్యం అసలు? మరి ఇంతకంటే అన్యాయం అయితే ఎక్కడ దొరుకుతుంది? మరి ఇంకొకటి భార్య వేరే చోట ఉన్నప్పుడు మరి ఆ టైంలో కూడా ఈయన ఎప్పుడు కూడా తప్పు చేయలేదు కదా. తర్వాత యూత్లో కూడా ఎప్పుడు అయి అంత పద్ధతిగా అంత వైవాహిక ధర్మాన్ని అంత పద్ధతిగా పాటించిన వ్యక్తులు ఎవరూ లేరు. మనిషి దగ్గర ఉన్నాడా దగ్గర లేరా అనేది కాదు, బాండింగ్ అనేది సైకలాజికల్ బాండింగ్, ఒక కాన్షియస్ బాండింగ్. ఇట్ ఈస్ మోర్ దాన్ ఫిజికల్, ఓకే, మోర్ దాన్ ఎమోషనల్. అంతటి అది మనం వివాహక చాలా గొప్పగా చెప్పారు గురు, వివాహ వ్యవస్థ నాకు కరెక్ట్ సమాధానం. కేవలం ఫిజికల్ బాండింగ్ ఉన్నవి మరి ఫారిన్లో స్వేచ్ఛా రూపంలో ఎట్లా విడిపోతున్నారు? ఎందుకు ఇప్పుడు మన ఈ కాలంలో ఈ ట్రెండ్లో కూడా ఎన్నో జరుగుతున్నాయి? ఎందుకంటే కేవలం ఫిజికల్ బాండింగ్, ఎందుకంటే ఫిజికల్ బాండింగ్ మాత్రమే ఉంటే మొనాటిని వస్తుంది. ఓకే ఓకే, నాలుగు రోజుల్లో మోజు తీరిపోతుంది, ఏముంది అని చెప్పని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రేమించిన ప్రేమ పెళ్ళిళ్ళు అయినా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ అయినా పెళ్ళికి ముందు ఆ టోటల్ వ్యక్తిత్వం అనేది బయటపడదు. ఓకే, పెళ్ళైన తర్వాత టోటల్ వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. ఎస్, అప్పుడు ఒకరికొకరికి నచ్చడం నచ్చకపోవడం అడ్జస్ట్మెంట్స్ అయ్యి అవ్వక ఇదంతా ఏంటంటే విడిపోతున్నారంటే దేర్ ఇస్ ఓన్లీ ఫిజికల్ బాండింగ్. విడిపోవట్లేదు అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ ఫిజికల్ బాండింగ్, ఇట్ ఈస్ కాస్మిక్ బాండింగ్ అని చెప్పి మనం కోవచ్చు. ఆ కాస్మిక్ బాండింగే సీతారాములు, ఆ కాస్మిక్ బాండింగే ద్రౌపది ఉన్న పాండవులు, నల దమయంతులు. ఇప్పటికీ మరి కలిదోషాలు పోవాలంటే నల దమయంతి చరిత్ర చేసుకోండి అంటారు. మరి నల దమయంతి కూడా విడిపోయారు, తర్వాత ఎప్పుడో గెలిచారు. మరి ద్రౌపదిని ఎంతోమంది ఇబ్బంది పెట్టారు, మరి అయినా కూడా ఆవిడ చాలా చక్కగా ఉన్నది. పాండవులు కూడా చాలా జాగ్రత్తగా ఆవిడని చూసుకున్నారు. ఇవన్నీ కూడా మనం ఏంటంటే వైవాహిక జీవితానికి ఇన్ని వచ్చినా కూడా సుఖం దుఃఖం వచ్చినా కూడా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళం ఇట్లా ప్రాణానికి ప్రాణంగా ఉండాలి అని చెప్పిన మరి అర్ధనారీశ్వరుడు సగ భాగం ఇచ్చాడు. అంటే మన వివాహ మన సనాతన ధర్మంలో ఉన్నంత గట్టిది ఎక్కడా లేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చూస్తే ఇది ఒక అందరూ అసలు గుర్తించాలి దీన్ని. శివుడు ఫ్యామిలీ ఫోటో చూడండి ఒకసారి. అమ్మవారి వాహనం ఏంటి? పులి. పులి. శివుడు వాహనం ఏంటి? ఎద్దు కదా. మరి పులికి ఎదు పడుతుందా? నెక్స్ట్ శివుడేమో అమ్మవారేమో సర్వ ఆభరణాలతోటి భూషితమై ఉంటుంది, శివుడేమో బూడిద పూసుకొని ఉంటాడు. మరి ఎక్కడన్నా మ్యాచింగ్ ఉందా అసలు? మరి అయితే ఇట్లా మరి వాళ్ళంత అన్యోన్యంగా ఎవరైనా ఉన్నారా? వైవిధ్యం అనేది ప్రతి చోట ఉంటుంది. మనం ఇష్టం వచ్చినట్టే వాళ్ళు ఉండాలని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలని. కానీ బాండింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ